Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాయకుల్ని నోటికొచ్చినట్టు దబ్బాట్లాడడం తన యజమాని అప్పచెప్పాడు కాబట్టి కాపు సామాజిక వర్గ నాయకుల్ని టార్గెట్ చేస్తూ దబ్బాట్లాడడం నిండా 3 పదుల వయసు గుడివాడ అమర్నాథ్ 9 ఏళ్ళు 10 ఏళ్ళ వయసులో తండ్రి చనిపోతే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి అమర్నాథ్ ఈరోజు రాష్ట్ర మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతన్ని పట్టుకుని ఆ పిల్లాడిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడటం. అలాగే అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గం ఎప్పుడు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా నేనున్నాను అని భుజం కాసే నేత అతను అంబటి రాంబాబు గారు. మీరు చెక్ చేసుకోండి, ఈ రాష్ట్రంలో ఈ సామాజిక వర్గం తరపున ఏ స్ట్రగుల్ ఉన్నా సరే నేనున్నాను అని ముందుండే నేత అంబటి రాంబాబు గారు. అతన్ని పట్టుకుని నానా రకాలుగా దుర్భాషలు మాట్లాడటం. గత మీటింగుల్లో కూడా చూస్తున్నాం, ఓన్లీ కాపు సామాజిక వర్గ నేతలే టార్గెట్. మీరు రండి, నా దగ్గర రండి, మీ పేక పిసికేస్తాం. ఏంట మాటలేంటి? సరే నువ్వు వస్తాను, నువ్వు హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వస్తాను, విజయవాడ రమ్మంటే విజయవాడ వస్తాను, టైం నువ్వే చెప్పు, ఎవరిపైకి ఎవరు తీసుకేసుకుంటారో చూసుకుందాం. ఒక పద్ధతి అంటూ ఉండాలి కదా. ఎదవలు అంటాడు, నా కొడుకులు అంటాడు, సంస్కారం లేకుండా అక్కడ ఉన్న వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఆ మూల నుంచి ఈ మూల వరకు యువకుల్ని గ్యాదర్ చేసి ఉదయం 11 గంటలకి పెట్టవలసిన సభ సాయంత్రం 7:30కు మొదలుపెట్టి ఏం మాట్లాడతాడు అతను? చంద్రబాబు నాయుడు నేను ఒకటే. మేము చెప్పేది అదే కదా, చంద్రబాబు నాయుడు నువ్వు ఒకటేనే కదా మేము చెప్తున్నాము. ఇంటి ఎదుర్కొంటే అత్త ఉంటుంది, అత్త మీద కోపం వస్తే మనం పూర్తిగా దూరం అయిపోతామా? ఏం మాట్లాడి? అందుకే కదా మేము నేను దత్తపుత్రుడు అనేది. ఒకటైతే క్లియర్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, ఏంటంటే నువ్వు వేదిక మీద అంతమంది జన సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను అని క్లియర్గా ఒప్పుకున్నావు. నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నువ్వు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిపి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు, ఇది సత్యం. ఈ రాష్ట్రంలో చిత్రమైన రాజకీయం జరుగుతుంది. ఈయన మొత్తం లెఫ్ట్ రైట్ అన్ని పార్టీలను కలుపుతున్నాడు చంద్రబాబు నాయుడు ఏదో రకంగా పైకి లేపడానికి, జాకీ పెట్టి పైకి లేపడానికి. అది నీ వల్ల కాదు పవన్ కళ్యాణ్, నువ్వేదో అనుకుంటున్నావు. కాపు సామాజిక వర్గం అంతా కూడా నువ్వు చేసి జోకర్ చేష్టలో బ్రోకర్ చేష్టలో అందరూ గమనించారు, గమనించే నిన్ను అసహించుకుంటున్నారు. నీ మీటింగ్లకు వచ్చే పిల్లల్ని అసాంఘిక శక్తులుగా తయారు చేయడానికి ఒక ప్రయత్నం, నువ్వు చేసే ప్రయత్నం. నిన్ను నువ్వు పొగుడుకోవడం ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో పెద్ద పెద్దవారిని మహానుభావుల్ని పేర్లు మెన్షన్ చేస్తావు, వాళ్ళతో నిన్ను పోల్చుకుంటావు. అసలు నీకు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? మన ఒక ఆశయం కోసం మానవాళి సరైన మార్గంలో నిర్దేశించడం కోసం వివేకానందుడు కానీ నువ్వు మెన్షన్ చేసే నాయకులు ఎవరన్నా సరే వర్క్ చేశారు. నువ్వేం చేస్తున్నావు? నీ అభిమానులు కేసుల్లో ఇరుక్కోండి, నిన్ను నమ్మొచ్చినోండి, పోలీసుల మీద తిరగబడండి, ఈ సిస్టమ్ మీద తిరగబడండి అని రెచ్చగొడుతున్నావు నువ్వు. రేపొద్దున్న నీ మాటలకి లోబడి వాళ్ళు ఏదన్నా జరగకూడని దాంట్లో ఇరుక్కుంటే నువ్వు బాధ్యత వహిస్తావా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూసుకోండి. 2014 నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, అంటే చంద్రబాబు నాయుడు కోసం 2014లో నువ్వు పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేసి, నువ్వు చంద్రబాబు నాయుడు మీ ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ఎంతమంది కాపుల మీద కేసులు పెట్టారు, ఎంతమంది కాపులను వేధించారు ఈ రాష్ట్రంలో? ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూసుకోండి. చంద్రబాబు నాయుడు నువ్వు కలిసి అత్యధిక సంఖ్యలో కాపులు బాధితులయ్యారు. నువ్వు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అవి ఎవరు కాపులు ఎవరు మర్చిపోలేదు, అందరి మనసుల్లోనే ఉంది. సంక్షేమ పాలన గురించి మాట్లాడతాను. సంక్షేమ పాలన విడదీసి రోజుకి ఇంత వస్తుందని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడతాం. ఆ మాటలు విన్న ఈ రాష్ట్రంలో మహిళలందరూ నీ మీద చిరాకు పడుతున్నారు పవన్ కళ్యాణ్, నీకు తెలియట్లేదు. మరి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? తక్కువ చేసి మాట్లాడుతున్నావే, మరి మీరు అధికారంలో ఉండగా ఎందుకు చేయలేదు? మొన్నటిదాకా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఈ పథకాల వల్ల అంటాం. ఇంతకన్నా మిన్నగా ఇంప్లిమెంట్ చేస్తాను నేను, నా దత్తండ్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తానని చెప్పేసి మళ్ళీ మాట్లాడతాం. లేదు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావట్లేదు రాష్ట్రానికి అంటాం. ఒకసారి స్టాటిస్టిక్స్ చూసుకోండి, చూసుకుని మాట్లాడితే అంత బాగుంటుంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు సరాసరి ఈ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ల్యాండ్ అయిన, చంద్రబాబు నాయుడులకు సొల్లు చెప్పి కాదు, ల్యాండ్ అయిన పెట్టుబడులు 11,000 కోట్లు సంవత్సరానికి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత కరోనా కష్టకాలం ఉన్న 2 సంవత్సరాల పాటు కరోనా కష్టకాలం ఉన్నా సరే ల్యాండ్ అయిన పెట్టుబడులు 15,000 కోట్లు సంవత్సరానికి. ఒకసారి ఆ లెక్కలు చూసుకోండి. అభివృద్ధి సూచీలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రానున్న రోజుల్లో పెట్టుబడిదారులు ఆకర్షించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవేమీ మీకు పట్టవు. నీ యజమాని ఏదో చెప్తాడు, అది బయటకు వచ్చి నువ్వు వెనక ముందు చూసుకోకుండా మాట్లాడతావు. నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఏదో మాట్లాడుకున్నావు అని చెప్పేసి మేము తహతాలు ఆడిపోతున్నాం అంటే చెప్పేసి నువ్వు అంటావు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే ఏం మాట్లాడతావు. నీ మామూలు పంచడం గురించి మాట్లాడతాం, నీ ప్యాకేజ్ పెంచుకోవడం గురించి మాట్లాడుకుంటాం, ఇంకంతకన్నా మాట్లాడేది ఏముండదు. అయితే ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, నా అభిమానులు రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలి ఈ రాష్ట్రంలోని, కాబట్టి నాకు ప్యాకేజ్ అవసరం అని చెప్పేసి మాట్లాడతాం. ఏంటి సినిమాది? భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ సినిమా వల్ల 30 కోట్లు నష్టపోయింది నేను అంటాం, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ పెడతాం. ఇప్పుడు నువ్వు తీసిన సినిమా నాసిరకం సినిమా అయితే ప్రజలు చూడకపోతే మేమేం చేస్తాం? కాంతారావు లాంటి సినిమా తక్కువ పెట్టుబడితో తీసిన సినిమా 100 కోట్లు వసూలు చేసిన పరిస్థితి చూస్తాం మనం. నువ్వు నాసిరకం సినిమాలు తీసి ప్రజల మీద రుద్ది ఆ సినిమా కాస్ట్ ఎస్టిమేట్ చేస్తే కనీసం 20 కోట్లు మించారు ఖర్చు, 30 కోట్లు పోయిందంటావు. ఎవరిని తప్పు పడతాను? నీ సినిమా బాగోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అందా లేకపోతే మాదా తప్పు? రకరకాల మాటలు. ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలందరినీ కలిపి తీసుకురా. అందరితో పొత్తు పెట్టుకో. నువ్వు, నీ యజమాని చంద్రబాబు నాయుడు, అందరితో పొత్తు పెట్టుకోండి, పెట్టుకుని రండి. మేము ఒంటరిగానే వస్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. గతంలో కంటే అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2024లో ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలకి మరింత అభివృద్ధి చూపిస్తుంది. ఒకటైతే చెప్తున్నాను, నీ యజమాని స్ట్రాటజీ మాకు తెలుసు కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, అదేవిధంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రాతినిధ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గణనీయంగా ఉంది. సామాజిక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిన సామాజిక న్యాయం ఇప్పటికొచ్చి రాష్ట్రంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విషయంలో నీ యజమాని నీకు కాపులను అప్పచెప్పాడు, అలాగే నీలాంటి సునకాలు ఇంకా చాలా ఉంటాయి. అలాంటి సునకాలకు ఒకళ్ళు బీసీని, ఒకళ్ళు ఎస్సీలని డైవర్ట్ చేయడానికి నీ యజమాని స్ట్రాటజీ ఆ విధంగానే ఉంటుంది. వాళ్ళ గురించి చిత్తశుద్ధితో నువ్వు పనిచేస్తున్నావు, కానీ మీ కళలు కానీ నీ యజమాని కళలు కానీ ఏవి నెరవేరి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. గతంలో 2014 to 2019 మధ్యలో ఈ రాష్ట్రాన్ని తూట్ల కింద పొడిచేసి తండ్రి కొడుకులు ఇద్దరు దోచుకు తిన్నారు. అదంతా రిపేర్ చేసి ఈ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సమర్థతతో నడిపిస్తున్నారు. ఆయన చేతిలో కాకుండా వేరే ఎవరి చేతిలో ఉన్నా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చును. ఆయన సమర్థత వల్లే ప్రజలు కానీ రాష్ట్రం కానీ అత్యద్భుతంగా మంచి ఫలితాలు సాధిస్తుంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నువ్వు నీ యజమాని కుట్రలో ఏ పరిస్థితుల్లోనూ నెరవేరవు. దయచేసి భాష హద్దుల్లో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. మహిళల పట్ల కానీ లేకపోతే నువ్వు టార్గెట్ చేసిన కాపు సామాజిక వర్గ నేతల పట్ల కానీ నీ భాష అదుపులో పెట్టుకుని ఉంటే అందంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాను. సరే, ఒక మాట నేను చెప్తాను. ఆయన దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అనొద్దు అని చెప్పేసి పదే పదే చెప్తున్నాడు. నేను స్టేజ్ మీద అతను అన్నదేంటి, కుటుంబ సభ్యుల మీద లేకపోతే అత్త మీద కోపం వస్తే మనం ఎప్పుడు దూరంగా ఉండిపోతామా, మన ఇంటి ఎదుర్కొంటామో చుట్టాల మీద కోపం వస్తే అని అతనే అన్నాడు కదా. నేను దత్తపుత్రుడు నేను అతనే చెప్పుకుంటున్నాడు. ఈరోజు లేఖ రాస్తారండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్నది క్యాస్ట్ రిజర్వేషన్ కాదు. ఆర్థికపరమైన రిజర్వేషన్ అన్నది అందరికీ తెలుసున్నది కదా. మరి క్యాస్ట్ రిజర్వేషన్ కానప్పుడు ఒక కమ్యూనిటీకి అందులో షేర్ ఎట్లా ఇస్తాం, క్యాస్ట్ రిజర్వేషన్ కింద ఏ విధంగా మారుస్తారు? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా దానికి ఏమన్నా పర్మిషన్ ఇస్తే, ఒక క్యాస్ట్కి ఇమ్మని చెప్పి పర్మిషన్ ఇస్తే తప్పకుండా చేయడానికి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ముందుంటారు కాపులకు మంచి చేసే ఉద్దేశంలోనే. కానీ అది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చిన రిజర్వేషన్, అది క్యాస్ట్ రిజర్వేషన్ అయితే కాదు నాకు తెలుసుండగా. ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్లో అత్యధిక శాతం కాపులు ఉంటారు. మీరు గణాంకాలు తీసుకుంటే 7%, అంటే ఎకనామికల్లీ బ్యాక్ ఈబీసీ రిజర్వేషన్లో 10% ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, అందులో 7% కాపులకే వస్తుంది. మళ్ళీ 5% కన్ఫైన్ అయిపోవడం అన్నది కరెక్ట్ కాదు. మనకు 7% మన హక్కుగా వస్తుంది, ఎందుకంటే జనాభా ప్రకారం చూసుకుంటే, ఎందుకంటే అత్యంత వెనకబడిన పెద్ద కులం కాబట్టి. మిగతా కమ్యూనిటీలు చూసుకోండి, ఆర్థికంగా ముందున్న కమ్యూనిటీస్ అవన్నీ రాజులు కానీ రెడ్లు కానీ చౌదరీస్ కానీ చాలా తక్కువ భాగం ఉంటుంది అందులో వాళ్ళకి, కానీ ఎక్కువ భాగం కాపులకే వస్తుంది. మీరు గణాంకాలు చూసుకుంటే 7% డెఫినెట్గా అందులో కాపులు లబ్ధి పొందుతారు. అంటే లాస్ట్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టిందన్నది అది చెత్తుతో అతను ఏం చేయలేదు కదా, కనీసం కేంద్రానికి కూడా పంపలేదు కదా. శాసనసభలో తీర్మానం పెట్టేసి 4 స్వీట్లు తినేసి ఊరుకున్నాడు. ఆ తీర్మానం కాపీ కేంద్రానికి కూడా పంపించలేదు కదా అతను. అందులో సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది, 50% దాటి ఇవ్వకూడదని చెప్పేసి. ఆల్రెడీ మన రాష్ట్రంలో 49%, 50% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి కదా. రాజశేఖర రెడ్డి గారిని పంచిలే ఊడదీసి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడి అర్హత కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరెత్తే క్యారెక్టర్ కానీ పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకంటే ఆయన ప్రజల మనసుల్లో దేవుడిగా స్థానం సంపాదించుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నువ్వేంటి బ్రోకర్ గడివి ఆయన గురించి మాట్లాడేది? అప్పుడే కదా పార్టీ కనపడకుండా పోయింది మీ పార్టీ ఆయన దెబ్బకి, రాజశేఖర రెడ్డి గారి దెబ్బకి. ఆ రోజు ప్రజారాజ్యం అనుకుంటాను తుక్కు రేకూడేశారు. అది పవన్ కళ్యాణ్ అడగండి. కానీ నాకు తెలిసినట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న టాక్ ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లో ఒక యాక్టర్ కమ్ పొలిటీషియన్, పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న టాక్ 18,000 కోట్ల రూపాయలు పోలాండ్కి హవాలా చేస్తా సాక్ష్యాధారాలతో సహా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో చిక్కుకున్నాడు అని మటుకి పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న టాక్. అది ఎవరన్నా నాకు తెలీదు. అది 3-4 మంత్స్ నుంచి టాక్ నడుస్తుంది. అది గోదావరి జిల్లాల్లో అత్యంత బలంగా, ఇంతకు ముందు కన్నా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది గోదావరి జిల్లాలో. నేను నొక్కి వక్కానికి మరీ చెప్తున్నాను. నేను ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం మన రాష్ట్రంలో ఉన్న ఎవ్వరి వల్ల, ఏ పార్టీ వల్ల కూడా అవ్వదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ, అభివృద్ధి, పాలన చేసి అనే పరీక్ష రాసి ప్రజల ముందు పెట్టారు. ప్రజలు వేస్తారు మార్కులు. మీడియా కానీ, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు కానీ, ఈ దత్తపుత్రుడు కానీ, వీళ్ళెవరూ వేయరు. జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మార్కులు వేసేది ప్రజలు. ఆ దేవుడు, ఆయన పరిపాలన బాగుందని మార్కులు వేసేవాళ్ళు ప్రజలు. మేము గడప గడపకి తిరుగుతున్నాం, మేము చూస్తున్నాం ప్రజల్లో ఏముందన్నది. పరీక్ష రాసి ప్రజల ముందు పెట్టాం. అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. అందుకే ఈ కంగారు అంతాను, ఈ భయం అంతాను. అందరినీ కలుపుకోవాలి, ఒక్కోటి విడిపోకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎగ్జామ్ రాసి ప్రజల ముందు పెట్టారు. ప్రజలే ఇస్తారు రిజల్ట్ ఏంటన్నది, ప్రజలే చూపిస్తారు. అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు అది జరిగే పని కాదు. కాపులను వైసీపీకి దూరం చేసే ప్రయత్నం అతను చేస్తాడు. డెఫినెట్గా అతను అప్పచెప్పిన టాస్క్ అది, అతని యజమాని అతనికి అప్పచెప్పిన టాస్క్ అది. ఆ ప్రయత్నం అతను చేస్తాడు, కానీ అది జరిగే పని కాదు. ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో పేద ప్రజల్ని ఇంత బాగా చూసుకున్న ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో కానీ, ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఇంకొకరు లేరు. అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. రేపొద్దున కూడా అంత మంచి ముఖ్యమంత్రి రాడు. ఆ విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, వాళ్ళ మనసుల్లో ఉంది. ఏదో ఈ పవన్ కళ్యాణ్ వచ్చేసి సామాజిక వర్గాన్ని అమ్మేస్తానంటే ఆ పరిస్థితులు అయితే లేవు. అతను పూర్తిగా ఫెయిల్ అవుతాడు ఆ విషయంలో.